మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, 75 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలుపెట్టిన ఎవ్వరూ కూడా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు పూనుకోవాలని, అక్కడ హై ఎండ్ సదుపాయాలు ఉండాలి అని, ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద మధ్యతరగతి పిల్లలకు కూడా క్వాలిటీతో కూడిన విద్య అందాలి అని, వాళ్ళకు కూడా అన్ని సదుపాయాలు ఉండాలి అని ఎవ్వరూ అంత భారీ ఎత్తున ఆలోచించిన పని చేయలేదు. అంత భారీ ఎత్తున సో ఈ క్రమంలో మౌలిక వసతులు ప్రభుత్వ స్కూళ్ళు ఎంత దారుణంగా ఉండేటివో మనం చూసాం. సో ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నాడు నేడు కింద ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చే విధంగా ఏదైతే ఒక టాస్క్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తూ ఉందో, దాన్ని విమర్శకులు కూడా ఖచ్చితంగా ప్రశంసించి తీరాల్సింది. ఆఫ్ కోర్స్ వాళ్ళకి అంత పెద్ద ఏమంటారు గుణం ఉండకపోవచ్చు, దానికి మనం చేయగలిగింది ఏమీ లేదు, విమర్శకులు ప్రశంసించలేదు అన్నంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారు చేపడుతున్నటువంటి ఈ పని యొక్క ఫలితాలు భవిష్యత్తులో రాకుండా ఉండవు అని చాలాసార్లు మాట్లాడుకున్నాం కూడా. ఆ నాడు నేడు కింద ప్రభుత్వ స్కూల్లో అన్ని అన్ని క్వాలిటీస్తో తిండి అయితే ఏముంది, బుక్కులు అయితే ఏముంది, చదువు అయితే ఏముంది, వసతులు అయితే ఏముంది, డెఫినెట్లీ ఒక తరం నెక్స్ట్ ఇప్పుడున్న పిల్లలు మార్కెట్లోకి వచ్చేసరికి డెఫినెట్లీ ఆ ఫలితాలు కనిపిస్తాయి, అప్పుడైనా తెలుస్తుంది. అదే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేపట్టినటువంటి ఆ ఈ నాడు నేడు తాను మనకు క్వాలిటీ విద్య అందించడం కోసం చేపట్టినటువంటి కార్యక్రమాలు డెఫినెట్లీ మనకి ఇప్పుడు ఫలితాన్ని ఇస్తున్నాయి అని, అది నేను మీరే కాదు చాలా ఇతర రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ను ఆదర్శంగా తీసుకున్నాయి. అండ్ ప్రపంచ ప్రఖ్యాత మోటివేషనల్ స్పీకర్ నిక్ పొజెసెస్ ఎవరైతే ఉన్నారో ఆ నిక్ కూడా ఆ నిక్ పొజెసెస్ పొజెసెన్ కూడా తాను కూడా తాజాగా ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చి గుంటూరులోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలను సందర్శించి అక్కడ వసతులు చూసి అక్కడ పిల్లలతో మాట్లాడి ఆ తర్వాత బీఆర్ స్టేడియంలో ఈ గుంటూరు బాలికోన్నత పాఠశాలని కాకుండా టౌన్లో ఉన్నటువంటి మున్సిపల్ పాఠశాల విద్యార్థులతో కూడా ముచ్చటించి ఇక్కడ అందుతున్నటువంటి విద్య, ఈ పిల్లల్లో క్వాలిటీ, ఇది వీటన్నిటిని చూసి తాను మంత్రముగ్ధుడయ్యారు. ఏ స్థాయిలో తాను ఆనందపడ్డారు అంటే, నేను ఇప్పటి వరకు 78 దేశాలు తిరిగాను, 78 దేశాలలో చాలామంది నన్ను హీరో అంటారు, చాలామందికి నేను ప్రేరణ అయి ఉండవచ్చు, కానీ ఇక్కడికి వచ్చి ఇక్కడ పిల్లలతో మాట్లాడి నేను పొందినటువంటి ఆనందాన్ని అయితే ఎక్కడా పొందలేదని ఖచ్చితంగా చెప్పగలుగుతాను. నేను ఫారిన్ స్లాంగ్లో ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే ఈ పిల్లలకు అది అర్థమయ్యి తిరిగి వాళ్ళు నాతోటి చాలా స్పష్టంగా ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటే ఈ స్కూల్ ఒక ప్రభుత్వ పాఠశాల, ఇది ఒక కార్పొరేట్ పాఠశాల కాదు అని చెప్పి తెలుసుకొని నేను చాలా ఆనందపడుతున్నాను. పిల్లలకు మరీ ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడ్డ పిల్లలకు ఇంత క్వాలిటీ విద్య ఇవ్వాలి అని చెప్పి ఆలోచించే ప్రభుత్వం ఉండడం మీ అదృష్టము అని చెప్పి పిల్లలను ఉద్దేశించి ప్రసంగించినటువంటి నే ప్రభుత్వ అంటే ఈ 10th క్లాస్కి సంబంధించి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లు తన జీవిత గాథను అందులో పొందుపరచడం మీద కూడా చాలా ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవ్వడమే కాదు చాలా ఆనందాన్ని వెలిబుచ్చుతూ నా జీవిత చరిత్ర, నా జీవిత గాథ మీరు చదివారా అని చెప్పి పిల్లల్ని అడిగితే పిల్లలు తన గురించి పూర్తిగా చదవడమే కాదు దాని గురించి వివరించి తన గొప్పతనం ఏంటో, తన ఏ విధంగా ఇన్స్పిరేషను పిల్లలు చెప్పడం, అది కూడా ఫారిన్ స్లాంగ్లో చాలా స్పష్టంగా చెప్పేసరికి ఇంత బ్రహ్మాండంగా మౌలిక వసతులు, మా స్కూల్కి వెళ్ళిన తర్వాత మంచి క్వాలిటీతో కూడినటువంటి ఫుడ్ అందించడం, సో ఒక తరం అనేది డెఫినెట్లీ ఈ ఫలితాలు భవిష్యత్తులో వస్తాయని చెప్పి తాను కూడా చెప్పారు. మనం ఎన్నిసార్లు ఈ ఫలితాలు డెఫినెట్లీ భవిష్యత్తులో వస్తాయని చెప్పాం, సో అదే విషయాన్ని తాను కూడా చాలా స్పష్టంగానే చెప్పారు. సో వెరసి ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దినటువంటి ప్రభుత్వాలు ఉండడం, అంకిత భావంతో పనిచేసే ముఖ్యమంత్రి ఉండడం, ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో విద్యను ఈ విద్యార్థులు విద్యార్థినులు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆ ఇంగ్లీష్ మాట్లాడి విషయం మీద అంత స్పష్టత ఉండడం నిజంగానే నన్ను ఆశ్చర్యపరిచింది అని చెప్పి తానైతే ఒక ప్రశంసలు కురిపించారు.